హే గాయ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్పీటీ బ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, అదైతే నేను అనంతపురంలోని ఆర్డీడీ స్టేడియంలో ఉన్నానండి. సో ఆర్డీడీ స్టేడియం లొకేషన్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే, మనకి అనంతపురం నుంచి ఎస్కేకి వెళ్ళే రూట్లో వస్తుంది అనమాట. మనకి రైట్ సైడ్ ఉంటుంది, చూస్తున్నారా మీకు ఆర్డీడీ స్టేడియం ఎంత పెద్దగా ఉందో. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే, అందరికీ ఉపయోగపడే చెప్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన అనంతపురంలో అయితే ముఖ్యంగా లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాతనే ఫాలో అవ్వండి. ఎందుకంటే మన అనంతపురంకి ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారండి. అంటే ఫస్ట్ క్లాస్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచ్ ఆడిన వాళ్ళు కావచ్చు, రంజీ ట్రోఫీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడబోతున్నారు అనమాట. సో మన ఇండియా టీం నుంచి మన ప్లేయర్స్ వస్తున్నారంటే అనంతపురికి ఎంత గొప్ప కారణం అండి. అందులో భాగంగానే మనకు ఆర్డీడీ స్టేడియం అనేది చాలా అంటే చాలా బెస్ట్ క్రికెట్ స్టేడియం అండి. ముఖ్యంగా ఆర్డీడీ అనేది మన అనంతపురికి ఒక వంజంక లాంటిది, అవునా కదా? మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మొత్తం అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ కూర్చోవడానికి ఉంటుంది. అండ్ ఇటుపక్క వచ్చేసి మామూలుగా ఎడిటింగ్ రూమ్ అనమాట, కింద జిమ్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఎడిటింగ్ రూమ్లో మీకు స్టార్ స్పోర్ట్స్లో మీకు అయితే కనుక లైవ్ అయితే వస్తుంది అనమాట. కనీసం 10 నుంచి 20 మంది ఎడిటర్స్ వస్తారు ఇక్కడికి, వాళ్ళందరూ కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఒక పక్క అక్కడ క్రికెట్ ఆడుతుంటే అంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, గ్రౌండ్ అంతా కూడా మనకి కూర్చోవడానికి, ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే మనకి ఎవరైతే ఉంటారో ఆడియన్స్ అందరు కూర్చొని చూడడానికి అయితే బాగుందనమాట. సో టికెట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. చాలామంది ఫ్రీ అంటున్నారు, కొంతమంది అయితే టికెట్ పెట్టాలంటున్నారు. సో ఇది ఫైనల్లో అయితే కనుక కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు మనకి డేట్ వచ్చేసి, ఈరోజు మనకి డేట్ వచ్చేసి ఎంత అంటే ఆగస్ట్ 24. సో ఆగస్ట్ ఎండింగ్ లోపైనా మనకు రావచ్చు. సో చూస్తున్నారా, బ్యాక్ సైడ్ స్కోర్ బోర్డు ఉంది, అలాగనే మనకి అక్కడ అది ఉంది కదా టవర్ మాదిరి, అది వచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద కెమెరాలు వస్తాయన్నమాట. అక్కడ నుంచి మొత్తం అంతా కూడా 360 డిగ్రీస్లో వీడియో అనేది షూట్ చేస్తారు. సో ఇంక ఇటు పక్క అంతా కూడా మనకి వైట్ కలర్ బోర్డు ఉంది, అండ్ ఇక్కడ కూడా వైట్ కలర్ బోర్డు ఉంది. సేమ్ మనము క్రికెట్ చూస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఎందుకంటే వైట్ కలర్ బోర్డ్స్ అనేది మనం ఆడుతున్నప్పుడు స్ట్రైట్గా పోతున్నప్పుడు బాల్ కనపడదు, కెమెరా కావచ్చు. సో అట్లా కొంతమంది కనపడకపోవచ్చు. అట్లాంటి టైంలో రెడ్ కలర్ బాల్ అయినా వైట్ కలర్ బాల్ అయినా బాగా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే అది అనుకుంటున్నాను, అది ఏమన్నా కదా చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ గ్రౌండ్ బి గ్రౌండ్ ఉంటుంది. బెంగళూరులో ఒక మ్యాచ్ ఆడతారు, ఆ తర్వాత వచ్చేసి మన అనంతపురంకి వస్తారు ప్లేయర్స్ అందరూ కూడా, మన ఇండియన్ ప్లేయర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే సెప్టెంబర్ 3వ తారీఖు నుండి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు ఇక్కడైతే కనుక మ్యాచ్లు ఆడుతూనే ఉంటారు అనమాట. మొత్తం 5 మ్యాచ్లు అయితే ఆడతారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇంకా ఇక్కడే వాళ్ళు ఉంటారు క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా. నాకు తెలిసినంత వరకు అయితే వినాయక చవితి పండుగ కూడా ఇక్కడే చేసుకుంటారు మన అనంతపురంలోనే, అది కూడా గ్రేట్ న్యూస్ అండి. చూస్తున్నారా ఎంత బాగుందో గ్రౌండ్, ఆ పైన ఆకాశం చూడండి ఎంత బాగుందో. అండ్ కింద వచ్చేసి గ్రీనరీ, అండ్ ఆడియన్స్ కూర్చోవడానికి ఇక్కడ కూడా కెమెరాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి. సో అంతా కూడా ఇక్కడ చూడవచ్చు, వాటర్ పడుతున్నారు. ఇక్కడ డిజైన్ చూసారా గ్రౌండ్లో, మనకు మనం చూస్తుంటాం కదా స్టార్ స్పోర్ట్స్లో కానీ అట్లా, అప్పుడు అది గ్రీనరీ కాకుండా ఇట్లా ఇది కూడా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక డిజైన్ అండి. డ్రోన్ వీల్ కూడా బాగుంటుంది, సాయంత్రం వచ్చి డ్రోన్ షాట్ తీస్తాను. బట్ ఈ వీడియో చిన్న వీడియోనే, మనందరికీ యూజ్ కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరు చూడొచ్చు అక్కడ మొత్తం అంతా షీట్లు పైకి లాగుతున్నారు. సో ఫ్రెండ్స్, అంత గ్రీనరీ ఉంది కదా, మధ్యలో చూడండి ఇది పిచ్ అనమాట. సో పిచ్లో చూద్దాం మనం ఇప్పుడు పిచ్ ఎలా ఉంది ఏంటి అనేది. అబ్బా చాలా గట్టిగా అయితే, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడే ఆడబోతున్నారు మన వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ మామూలుగా అక్కడి నుంచి బౌలింగ్ వేస్తారా మరి ఇక్కడి నుంచి బౌలింగ్ వేస్తారా అనేది తెలియదు. మొత్తానికి అయితే మనం చూద్దాం, మరి ఇప్పుడైతే కరెక్ట్గా హాఫ్ మ్యాట్లో ఉన్నాము. ఇటుపక్క ఎవరైనా బ్యానర్ ఉన్నారు రన్నింగ్ చేయాలన్నా ఇటు పక్క బాగుంది స్పేస్. సో క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ఎందుకంటే మా అనంతపురంలో ఆర్డీడీ తరఫున చాలామంది క్రికెట్ ప్లేయర్స్ అయితే బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు సక్సెస్ఫుల్గా మంచి జాబ్స్ అయితే లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం నుంచి ఆర్డీడీ తరఫున ఎవరైతే ప్లేయర్స్ బయటకు వెళ్ళారో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నాను. సో ఎవరైనా మన వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక కామెంట్ చేయండి తప్పకుండా. సో చూస్తున్నారు కదా గ్రౌండ్ అయితే నీట్గా ఒక్కోటి అంతా మార్చేస్తున్నారు అనమాట. అంటే వాటర్ పెట్టడం కానీ, అసలు ఇది గ్రౌండ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా. అందులో భాగంగానే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా కామెంట్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.